టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. వైద్యులు బాబుకు విజయవంతంగా కేటరాక్ట్ ఆపరేషన్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగిందని వైద్యులు తెలిపారు. చంద్రబాబు జూన్ లో ఎడమ కంటికి సర్జరీ చేయించుకున్నారు. చంద్రబాబును చూసేందుకు అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్యరీత్యా ఆయన ఏపీ హైకోర్టు కండిషనల్ బెయిల్ నెల రోజులకు మంజూరు చేసింది. ఈ తరుణంలో ఇవాళ ఆయన కంటికి ఆపరేషన్ టీడీపీ అధినేత ఏపీ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు హైదరాబాద్ లోని ఎల్వీ ప్రసాద్ కంటి ఆసుపత్రిలో శస్త్రచికిత్స పూర్తయింది. వైద్యులు బాబుకు విజయవంతంగా కేటరాక్ట్ ఆపరేషన్ చేశారు. దాదాపు 2 గంటల పాటు ఈ ఆపరేషన్ జరిగిందని వైద్యులు తెలిపారు. చంద్రబాబు జూన్ లో ఎడమ కంటికి సర్జరీ చేయించుకున్నారు. చంద్రబాబును చూసేందుకు అభిమానులు భారీగా ఆసుపత్రికి చేరుకున్నారు. కాగా చంద్రబాబును ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఆరోగ్యరీత్యా ఆయన ఏపీ హైకోర్టు కండిషనల్ బెయిల్ నెల రోజులకు మంజూరు చేసింది. ఈ తరుణంలో ఇవాళ ఆయన కంటికి ఆపరేషన్ చేయించుకున్నారు.